క్లాంబరాధరం కృష్ణం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞోపచాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో భూతత్వపు రాశి అయినటువంటి వృషభ రాశిలో కనుక మీరు జన్మించినట్టయితే మీ యొక్క డెస్టినీ నంబరు, అంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒక స్థాయి వరకు తీసుకొచ్చేది కేవలం డెస్టినీ నంబర్ మాత్రమే. మీరు నమ్మినా నమ్మకపోయినా డెస్టినీ నంబర్కు చాలా పవర్ ఉంటుందండి. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో కష్టాలను, లాభాలను, నష్టాలను చూపెట్టేది కూడా మన డెస్టినీ నంబరే అవుతుంది. ఆ డెస్టినీ నంబరు మనం పుట్టినటువంటి, మనం జన్మించినటువంటి రాశికి అగైనెస్ట్గా కనుక డెస్టినీ నంబర్ ఉంటే మనం ఎంత కష్టపడి పనిచేసినా బూడిదలో పోసిన పన్నీరే. ఇది నేను చెప్పడం లేదండి, నేను కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీ అనే శాస్త్రాలను పరిశీలన చేశాను కాబట్టి నాకు అన్ని విధాలా తెలుస్తాను. ఎందుకంటే ఇక్కడ అంటే ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు. ఆ సమస్య కొన్ని లక్షలలో ఉన్నారు. అంతమందిని కూడా నేను వీళ్ళకు ప్రత్యేకంగా కేటాయించి నా దగ్గర లెక్చర్ బుక్ ఒకటి ఉంది. ఆ బుక్లో మొత్తం ఏ కేటగిరీ వైజ్గా అన్నీ రాసిస్తానండి. నాకు ఒక 1 అవర్ మినిమం, 1/2 అవర్ నుండి 1 అవర్ దాకా ఈ యొక్క లెక్చర్ ప్రతిరోజుది నేను నోట్ చేసుకుంటూనే ఉంటాను. వీటిని అన్నీ స్కాన్ చేసి పరిశీలన చేస్తే ఎవరి జీవితం ఎలా ఉంది అన్నది కూడా నాకు ఈజీగా తెలిసిపోతుంది. నిజంగానండి, ఆ భగవంతుడు గొప్పవాడండి. నిజంగా ఎవరిని ఏ రేంజ్లోకి తీసుకొచ్చి వదిలిపెట్టాలి, ఎలా చేయాలని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మలను బట్టి కూడా వీళ్ళు అనుభవిస్తున్నారు. కానీ అలాంటి వాటి నుంచి కూడా మనకు రక్షణగా నిలిచేదే ఈ యొక్క యాస్ట్రో న్యూమరాలజీ. అలాంటి శాస్త్రమే ఈ యొక్క యాస్ట్రో న్యూమరాలజీ. కాబట్టి మీరు వృషభ రాశిలో పుట్టినట్టయితే మీ డెస్టినీ నంబర్ కానీ 1, 3, 7, 9 1 రవికి సంబంధించింది, 3 గురువు, 7 కేతువు, 9 కుజుడు. ఇలాంటి నెంబర్లు కనుక మీ డెస్టినీ నెంబర్ కనుక వచ్చినట్టయితే, డెస్టినీ నెంబర్ అంటే ఏంటి, డేటు మంత్ ఇయర్ మొత్తం ప్లస్ తీస్తే వచ్చేది డెస్టినీ నెంబర్. ఈ డెస్టినీ నెంబర్లో 1, 3, 7, 9 కనుక వచ్చినట్టయితే మీ జీవితం కొంత నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే లాభాన్ని కాకుండా నష్టానికి ఎక్కువగా మనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగులుస్తుంది. అలా జీవితం అంతా కూడా సాక్రిఫైస్ చేస్తారు ఇలాంటి నెంబర్లు ఉంటే. మరి అలాంటి నెంబర్లు ఉండడం అనేది మన తప్పు కాదండి. మనం పెట్టుకున్న పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం సరి చేసుకుంటే అది మనకు రైట్ అయిపోతుంది. మనము డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేము, వివాహం తేదీని మార్చలేము, డెస్టినీ నెంబర్లను కూడా మార్చలేము. కాబట్టి సంఖ్యలను మార్చలేము, నెంబర్లను, పుట్టిన నెంబర్ను మనం మార్చేది మన వల్ల కాదు. కాబట్టి మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి మన పేరును మార్చుకోవడం మన వల్ల అవుతుంది. ఆ యొక్క సింపుల్ మెథడు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా తీసుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి యోగం కలుగుతుంది. దీంట్లో న్యూమరాలజీలో ఈ యొక్క న్యూమరాలజీ సిగ్నేచరాలజీ, గ్రాఫాలజీ, క్రోనాలజీ ఇవన్నీ చూస్తాము. ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ చూస్తాము. ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మనకు ఇండియా జ్యోతిష్యము, వెస్టర్న్ జ్యోతిష్యాన్ని కూడా పరిశీలన చేస్తాము. నడిచే దశలో, అంతర్దశలో అతి పురాతనమైనటువంటి హస్త సాముద్రిక శాస్త్రాన్ని కూడా మనం పరిశీలన చేయగలుగుతాం. ఈ విధంగా అన్ని కోణాల నుంచి మనం పరిశీలన చేస్తే మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది. దాని ప్రకారం మనం రెమెడీ ఇచ్చామంటే ఇంకా మీకు తిరుగుండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.